ఇటీవలి కాలంలో విడుదలైన సినిమాలతో మన టాలీవుడ్ అగ్ర కథానాయకులు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో రీసెంట్ గా హిట్ ని సొంతం చేసుకుని మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తే నందమూరి బాలకృష్ణ అఖండ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ F3 తో అభిమానులను అలరించాడు. అయితే కింగ్ నాగార్జున నాగచైతన్య మాత్రం అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. సోగాడే చిన్నినాయన తర్వాత నాగార్జున ఆ స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో అక్కినేని అభిమానుల్ని కలవరానికి గురిచేస్తున్నారు. రీసెంట్ గా దసరాబార్ లో ది గోస్ట్ మూవీతో రంగంలోకి దిగిన నాగార్జున ఆశించిన విజయాన్ని దక్కించుకోలేక మరోసారి ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేశారు. పోనీ నాగచైతన్య ఆయన హిట్ ఇస్తాడా అనుకుంటే థ్యాంక్ యూ లాల్ సింగ్ చద్దా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు అఖిల్ అక్కినేని పైనే ఉన్నాయి. 3 ఫ్లాప్ల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో సక్సెస్ ని సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ లో నటిస్తున్నాడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ బళ్ళారి గనుల్లో జరుగుతోంది. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందించాడు. గతంలో సురేందర్ రెడ్డి వక్కంతం వంశీ కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. అదే కాంబినేషన్ లో రూపొందుతున్న ఏజెంట్ ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అక్కినేని ఫ్యాన్స్ చాలానే ఆశలు పెట్టుకున్నారట. మరి వారి ఆశల్ని అఖిల్ ఏజెంట్ తో ఎంతవరకు నెరవేరుస్తాడో వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.